కరీంనగర్ జిల్లాలో లిక్కర్ మాఫియా రాజ్యం నడుస్తోంది. ఎక్సైజ్ శాఖ అనుమతించిన వాటికి అదనంగా మద్యం వ్యాపారులు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. పట్టణాల్లోనే అనుమతి పొందిన మద్యం షాపుల యజమానులు పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టి మరీ తమ వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. తమ వ్యాపారంపై కన్నేయకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు ముడుపులు అందించడంతో వారు బెల్ట్ షాపుల వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో లిక్కర్ మాఫియా చేస్తున్న మద్యం అక్రమ వ్యాపారంపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. మంచి ఐటమ్ అయితే కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేసిన మద్యం బెల్ట్ షాపుల్లో వ్యాపారం జోరుగా సాగుతుంది. అధిక రేట్లకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మద్యం విక్రయించడంతో మద్యం తాగుతున్న యువత అక్రమ మార్గాల వైపు పయనిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు చేస్తుండటంతో పలు వామపక్ష నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించిన దాఖలాలు లేవు. మానకొండూరు నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామంలో 20 నుంచి 40 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయంటే ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైన్ షాపులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఉండే కానీ కొత్తగా బార్లు వైన్స్ తెరవడానికి పర్మిషన్లు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గ్రామంలో స్వయం ఉపాధి కల్పన ఏర్పాటు చేయాలి గాని ఈ తపుల విచ్చలవిడిగా ఒక గ్రామానికి 40 పైగా బెల్ట్ షాపులు ఉంది. ఈ బెల్ట్ షాపులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ ప్రజలను తాగుబోతు తెలంగాణగా మార్చుతున్నారు. ఈ యొక్క మద్యం అక్రమ విక్రయాలను అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులపై ఉన్నప్పటికీ కూడా అధికారుల కనుసంధానాన్ని వీళ్లకు మామూలు రూపంలో ముట్టి వీళ్ళ కనుసంధానంలోనే నడవడం జరుగుతుంది. వీటిని అధికారులు కట్టడియాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వీరి ఆధ్వర్యంలోనే నడిపించడం దారుణం, సిగ్గుచేటు. ఈ బెల్ట్ షాపుల్లో ఎనీ టైం మద్యం దొరుకుతుంది. సమయపాలన లేకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో యువత తమ బంగారు భవిష్యత్తును మద్యానికి తాకట్టు పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కూలి పనులు చేసుకునే నిరుపేదలు మద్యానికి బానిసలుగా మారి కూలి పనులకు సైతం పోకుండా నిత్యం మద్యం మత్తులో తాగుతున్నారు. వివిధ మండలాల్లోని వైన్ షాపుల యాజమాన్యాలు సిండికేట్గా ఏర్పడి ఎంఆర్పి రేటు కంటే అధికంగా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఐటమ్ అయితే
గ్రామాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులు నిర్వహించడంతో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా నడుస్తోంది. హోటళ్లు, కిరాణా షాపులు సైతం బెల్ట్ షాపులు అడ్డాగా మారాయి. వివిధ షాపుల్లో కూల్ డ్రింక్లతో పాటు బీరు సీసాలు దర్శనమివ్వడం సజీవ సాక్ష్యం. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభాజనేది అయ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వం నిబంధనలు విధించినా గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం అక్రమ విక్రయాలను అరికట్టే దిశగా ఎక్సైజ్ అధికారులు అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏర్లై పారుతా ఉన్నది, బెల్ట్ షాపులు అయితే దగడాలు ఆడుతూ ఉన్నాయి. దసరా ముంగట అయితే 4 కోట్లు ఒకటే రోజు 4 కోట్ల మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి బెల్ట్ షాపులు అయితే ఏజ్ లేదు, ఏం లేదు, ఎవరు పోయినా మంద అమ్మే పరిస్థితి కనబడతా ఉన్నది. విలేల ఒక్కొక్క విలేల 14-15 బెల్ట్ షాపులు పెట్టుకొని విచ్చల విడిగా వాళ్ళు దందా చేస్తా ఉన్నారు. కనీసం ఒక్క అధికారి కూడా ఈ రోజు ఇప్పటి వరకు 4-5 సార్లు వాళ్ళకి రిపేరే చేసినా కూడా కనీసం వాటి కనీసం పాపాలు కూడా పోలేదు. వీళ్ళు ఉన్నారా లేకపోతే మద్యం మత్తులో ఉన్నారా, లేదంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మద్యం అమ్ముతున్నటువంటి బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐవైఎఫ్గా మానకొండ స్థాయి నియోజకవర్గ స్థాయిలో వీటిని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.